ఈ ఎన్నికల పోరాటంలో రాజకీయంగా ప్రజలను ఆకర్షించడం కంటే సర్వేలతో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రహసనం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. తెలంగాణ ఎన్నికల సందర్భంలో లగడపాటి దానికి పరాకాష్ఠగా మారాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ టీమ్ సర్వేలు, లగడపాటి సర్వేలు ఆంధ్రప్రదేశ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా రెండు మూడు ఇతర సర్వేలు కూడా ఉన్నాయి. వాటి గురించి నేను ఇదివరకు ఒకసారి ప్రస్తావించాను. లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే అది పొరపాటు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అది పొరపాటు అని వాళ్ళు దాంతో విడగొట్టుకున్నారు. కానీ మరోవైపున ఇండియా టుడే సర్వేలో మేమే ముందు వచ్చామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అన్ని సర్వేల్లో మేమే వస్తున్నామని, గతసారి కూడా చాలా సర్వేల వాళ్ళు వచ్చారు. ఇదే ఇండియా టుడే సర్వే ఇప్పుడు చెప్తున్నది 2014లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయి, వాళ్ళు ప్రభావశీలంగా తయారవుతారని చెప్పారు. ఏం జరిగిందో కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా అప్పుడు కూడా సర్వేలకు పరిమితులు ఉంటాయి. తాజాగా సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అన్నది హైదరాబాద్లో ఉండేది, వాళ్ళు చేసినటువంటి సర్వే సిపిఎస్ అనేది, వాళ్ళు సర్వే చేశారు, చాలా ప్రామాణికమైంది. మొన్న జరిగిన 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ సర్వేను TV9లో చదువుతూ ఉండగా, దాని మీద చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చర్చలోకి పిలవడము, ఫోన్ ఇన్లో తీసుకోవటము, ఆయన రాగానే వీళ్ళ మీద ధ్వజమెత్తడంతో చర్చ అర్ధంతరంగా ఆపేశారు. కానీ ఆ చర్చ ఆపేసాగానే అది నూటికి పాడడం నిజమని చెప్పి తెలంగాణలో కొన్ని పత్రికలు కానీ అలాగే కొంతమంది వ్యాఖ్యాతలు పరిశీలకులు కూడా దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ సిపిఎస్ అన్నది ఆంధ్రప్రదేశ్లో కూడా చేసింది, దాని ప్రకారం వైఎస్ఆర్ పార్టీకి చాలా స్థానాలు వస్తాయని 130-140 చెప్తున్నారు. అది ఓటర్ల తీర్పును బట్టి ఉంటుంది, దాంతో నాకేమి పేచీలేదు కానీ కొంచెం అతిశయక్తిగా అనిపిస్తుంది. కానీ వీళ్ళు చాలా ఖచ్చితంగా ప్రామాణికంగా చేస్తారని చెప్తున్నటువంటి మాట ఎంతవరకు నిజం? లగడపాటి సర్వే తెలంగాణ ఎన్నికల తప్పిపోవడమే కాదు, అంతకుముందు కూడా ఎలా అరకొరగానే చెప్పిందో నేను నా వీడియోలో ఒక దాంట్లో నేను మొదట్లో చెప్పాను. ఇది ఈ మాట సిపిఎస్ కూడా పూర్తిగా వర్తిస్తుంది. మొన్న తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా నిజం కాలేదు. ఒక మజ్లిస్ విషయంలో మాత్రమే, మజ్లిస్ కొంతవరకు మహాకూటమి విషయంలో మాత్రమే వాళ్ళు చెప్పిన సీట్ల సంఖ్య దగ్గరగా వచ్చింది తప్ప మిగిలినవన్నీ ఒక్క అంక కూడా, అంటే సింగిల్ నెంబర్ లాటరీ అంటారు, ఒక సింగిల్ నెంబర్ తగిన లాటరీ వచ్చినట్టు అంటారు, సింగిల్ నెంబర్ కూడా తగలేదు. ఉదాహరణకు సిపిఎస్ ఈ సెంటర్ ఫర్ సెఫాలజీ వాళ్ళ సర్వే ప్రకారం టీఆర్ఎస్కు 94 నుంచి 104 స్థానాల మధ్యలో వస్తాయి, 94 నుంచి 104 మధ్యలో వచ్చిందండి, 88 వచ్చింది. అది కూడా ఒకరు ఎన్నికలు అయిన తర్వాత ఒకరి తర్వాత చేరారు అనుకోండి. 88 ఎక్కడ, 94 నుంచి 104 ఎక్కడ? ఇప్పుడు ఒక మాట చెప్పవచ్చు, ఏ సర్వే అయినా 5 ప్లస్ 5 మైనస్ కాబట్టి 94 5 మైనస్, 104 5 ప్లస్, ఇలా చేస్తే ఇంకా సర్వే ఉంది. నేను కూడా రాశాను ఆ మాటకు వస్తే ఆంధ్రజ్యోతి గమనం శీర్షికలో టీఆర్ఎస్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు గెలుస్తారు బహుశా అనే ఈ పద్ధతిలో రాశాను నేను. ఇప్పుడు కూడా మొన్న ఆంధ్రజ్యోతిలో నా అంచనాలు నేను చెప్పాను గమనంలోనే, మళ్ళీ అప్పుడు రాసిన చోటే. ఇలాగే లగడపాటి కూడా 2014లో కూడా వారు చెప్పిన అంకెలకు వచ్చిన దానికి ఎక్కడ పోలిక పొందడం లేదు. ఇప్పుడు సిపిఎస్ వాళ్ళు చెప్పిన ప్రకారం టీఆర్ఎస్కు 94 నుంచి 104 స్థానాలు వచ్చి ఉండాలి, అవి రాలేదు. ఓట్ల శాతం చూస్తే 49.7% ఓట్లు వచ్చి ఉండాలి, ఓట్ల శాతం వచ్చి ఉండాలి, కానీ వచ్చింది 46.9 ఓట్ల శాతం. అంటే సీట్ల సంఖ్య కానీ ఓట్ల శాతం గెలవడం అంటే అది స్థూలంగా గెలవడం, అప్పుడు అదొకటే చెప్పాలి. ఇంకా ప్రామాణికత అవి ఇవి మాట్లాడకూడదు. ఇంకా రెండో విషయం, మహాకూటమికి 21 స్థానాలు వస్తాయన్నారు, కాంగ్రెస్కు 19, తెలుగుదేశం పార్టీకి 2 వచ్చాయి కాబట్టి అది నిజమైంది అనుకోవచ్చు. కానీ వాళ్ళకు వస్తుందని చెప్పిన ఓట్ల శాతం 32.3% అక్కడ చెప్తే వచ్చింది 28.4%. బీజేపీ విషయం ఇంకా, బీజేపీకి 9.1% ఓట్లు వస్తాయని చెప్పారు, 9.1% బీజేపీకి వచ్చింది, 7% ఓట్లు మాత్రమే వచ్చాయి. మజ్లిస్కు సీట్లు అంటే 7 వచ్చాయి కానీ ఓట్ల శాతం 2.4 వచ్చాయన్నారు, 2.7% వచ్చింది. ఇంకా ఒక స్థానం ఇండిపెండెంట్కు, ఒక స్థానం ఇండిపెండెంట్ అంటే తిరుగుబాటు అభ్యర్థి తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు,
అదర్స్కు 6.5% చెప్పారు. అంటే టీఆర్ఎస్ విజయం సాధించింది కాబట్టి సరిపోయిందని చెప్పడం తప్ప వారు చెప్పినటువంటి 94 104 స్థానాలు కానీ 49.7% ఓట్ల శాతం కానీ రాలేదు. అలాగే మహాకూటమికి సంబంధించి వాళ్ళు చెప్పిన ఓట్ల శాతానికి వచ్చిన ఓట్ల శాతానికి చాలా ఎక్కువ తేడా ఉంది. ఇలా చూసినప్పుడు సర్వేలు చాలా ప్రామాణికం చాలా ఖచ్చితం అని చెప్పినప్పటికీ సర్వేలు సర్వేలే. ఇప్పుడు ఒక సర్వే చలామణిలో ఉంది, కేకే సర్వేనా ఏదో, దాంట్లో 24 48 సస్పెన్స్లో పెడతారు. ఈ పెట్టి ఇది ఎట్లా అయినా కానీ ఉభయతారకంగా ఉంటుందన్నమాట. వాటిలో తీవ్ర పోటీ ఉందని మేము చెప్పాం కాబట్టి దాంట్లో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఇప్పుడు ఉన్న సీట్లలో 4 సీట్లు మీరు సస్పెన్స్ అకౌంట్లో పెట్టాక అలా పెట్టడానికి కూడా ఒక రాజకీయ కారణం ఉంది. వీళ్ళు వైసీపీకి టీడీపీకి మధ్యలో డివైడ్ చేసి వాళ్ళకి ఎక్కువ వస్తాయి వీళ్ళకి ఎక్కువ వస్తే ఎక్కువ మంది సర్వేలు వైసీపీకి వీళ్ళందరూ కూడా చూపించారు. చూపించినప్పుడు పవన్ కళ్యాణ్ యువత వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన కూడా కొన్ని చూపిస్తూ ఇంకా సస్పెన్స్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళను అంటే ఆ వ్యూవర్షిప్ను ఆ ఫాలోయింగ్ను పోగొట్టుకోకుండా చేసే ఒక పెద్ద ప్రయత్నమే ఈ సర్వేలో ఉన్న తతంగం. అందుకని కొంతమంది అనాలోచితంగానండి అమాయకంగానండి అనుభవం లేకపోవడం వలనండి ఇలా చెప్పారు కదా, కాబట్టి మనకు అనుకూలంగానే ఉందేమో అని చెప్పి వాళ్ళు అనుసరిస్తుంటారు. తీరా చివరికి వచ్చిన తర్వాత చాలా దెబ్బతీస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఆడియో ఒకటి చలామణిలో ఉంది, నిజంగా తెలుగుదేశం పార్టీ కాబట్టి దాన్ని మరీ మాట్లాడదాం మనం. కాబట్టి సర్వేల గురించి చూసేటప్పుడు వాటిని సంకేతాలుగా సూచనలుగా తీసుకోవాలి తప్ప వాటి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదా ఎక్కువ ఆందోళన పడడం మటుకు అనవసరం.